ఎంక్వైరీ ఆఫీసర్ తో కలిసి బసవప్ప తన నేరాలు ఒప్పుకోవడానికి వస్తాడని బోసుబాబు చెప్పాడు. నాకు నమ్మకం లేదు సార్. ఆ బసవప్ప మనుషులు నా మీద హత్యా ప్రయత్నం చేశారు, తుపాకులతో నన్ను వెంటాడారు. నీ మాట మాకు సాక్ష్యం కాదు బోసుబాబు. సాక్ష్యం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నంలోనే ఈ ఘోరాలన్నీ జరుగుతున్నాయి సార్. ఒక సాక్ష్యం సేకరించడానికి నేను చేసిన ప్రయత్నానికి ఫ్యాక్టరీయే మూతబడింది, మరో సాక్ష్యం సంపాదించడానికి నేను చేసిన ప్రయత్నానికి కొండయ్య ప్రాణాలే పోయాయి. ఇప్పుడు మరో సాక్ష్యం సేకరించడానికి నా ప్రాణాలే బలివలసి వస్తోంది. వాళ్ళు ఎందుకు దాడి చేశారు నీ మీద? బసవప్ప చేత నిజం చెప్పించడం కోసం నేను అతని కొడుకును బంధించాను. అది చట్ట ప్రకారం నేరం. ఎందరో నేరస్తులకు మీ చట్టమే గొడుగుపడుతోంది సార్. నేరం నిరూపించడానికి మాత్రమే నేను చట్టాన్ని ఉపయోగించుకుంటున్నాను. అయినా అది క్షమార్హం కాదు. ఎక్కడ ఉన్నాడు బసవప్ప కొడుకు? ఇక్కడే ఉన్నాడు. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నన్ను వదిలిపెట్టండి. మీకు 5 జతల కాకి బట్టలు, టెర్రీ కాటనవి ఉచితంగా ఇస్తాను.